तूर्पगोदावरी जिला राजमंड्री रूरल कड़ियम मंडलम कड़ियम ग्राम सोसाइटी बैंक आवरण में गल रैत भरोसा केंद्राने जॉइंट कलेक्टर जेसी लक्ष्मीशा संदर्शिंची रैतुलकु कौल रैतुलकु अवगाहन कल्पिंचारु। अदे विधंगा कड़ियम सचिवालयानी परिशीलिंची बाध्यतगा विधुलु निर्वहिंचालनि तेलियजेशारु। ई कार्यक्रमंलो सोसैटी बैंक अध्यक्षुडु गिरिजाल बाबू, तहसीलदार भीमाराव, सोसैटी सीईओ अपाराव, एएसओ सूर्यनारायणराव, पंचायती कार्यदर्शि एलवीवीएसएस मूर्ति, रैतु नायकुलु चिक्काल उमामहेश्वरराव, రైతులు కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। అలా ఉంది అనుకో, ఇలాగే శంకర్ గారు కొద్దిగా ఆపాలి, కొద్దిగా ఎలా ఉంది శంకర్ గారు? శంకర్ గారు ఫోటో బాగుంది, పంట సాగుదారు చట్టం 2019 ద్వారా ఏదైతే సిసిఆర్సీ కార్డు ఇస్తున్నామో ఇంటికి అవగాహన సదస్సు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామంలో పెట్టడం జరుగుతూ ఉంది। ఈ భాగంగా గ్రామ గ్రామ స్థాయికి వెళ్ళి భూ యజమానులకి కాన్ఫరెన్స్ కలిగించడం జరుగుతూ ఉంది। మీరు సిసిఆర్సీ కార్డులో సంతకం పెట్టడానికి ఏమాత్రం సందేహాలు లేదు। ఈ కార్డులో సంతకం పెట్టడం వల్ల మీ భూమి ఉన్న హక్కు కానీ మీ ఓనర్షిప్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు। దానికి గవర్నమెంట్ బాధ్యత, అధికారుల బాధ్యత అని చెప్పేసి ప్రతి ఒక్క భూమి యజమాని కాంట్రాక్ట్ చేయడం జరుగుతుంది। దీనివల్ల సాగుదారులు కాకుండా కౌలుదారులకి ముఖ్యంగా రైతు భరోసా కానీ అలాగే పంట రుణాలు కానీ అలాగే పంట నష్టపరిహారాలు కానీ అలాగే సబ్సిడీ సీడ్స్ కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది। దీనివల్ల ప్రతి ఒక్క కౌలుదారుని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క కౌలుదారులకి భూ యజమానులు సంతకం పెట్టి సిసిఆర్సీ కార్డు ఇవ్వాలని ఈ మూలకంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను। దీనికి ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కరు గ్రామస్థాయి వరకు సహకరించి సొసైటీ వాళ్ళు, సొసైటీ ప్రెసిడెంట్స్ అందరూ ముందుకొచ్చి ప్రతి ఒక్క రైతుని మోటివేట్ చేసి మన జిల్లాలో అత్యధికంగా సిసిఆర్సీ కార్డుని ఇప్పించి కౌలుదారుని ఆదుకోవాలని కోరుకుంటున్నాను। ఇదే మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో కోరుకుంటున్నారు। ఈ చట్టం ద్వారా ముఖ్యమంత్రి వారిలో ఆలోచన ఒకటే, రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది కౌలుదారులకు ఏదో ఒక రకంగా ఆదుకోవాలి, వాళ్ళందరికీ మనం అండగా ఉండాలని చెప్తున్నారు। అదే ప్రకారంగా ప్రతి ఒక్కరూ సహకరించాలి, ముందు సాగాలని కోరుతున్నారు। కౌలుదారులకు సిసిఆర్సీ కార్డులో సంతకం పెట్టి ఇవ్వడం ద్వారా భూ యజమానులకు ఏమాత్రము సమస్య ఉండదు, ఏమాత్రం ప్రాబ్లం ఉండదు। భూ యజమానికి వచ్చే అన్ని సదుపాయాలు వాళ్ళకి వస్తాయి కాబట్టి ఎవరు దీంతో భయపడే అవసరం లేదు। భూ యజమానికి వచ్చే అన్ని పథకాలు, వర్తించే అన్ని పథకాలు వస్తాయి కాబట్టి సిసిఆర్సీ కార్డు ఇవ్వడంలో ఎవరు ఆలోచించే అవసరం లేదు। ఇంకా మహిళా పోలీసు